నమస్తే నమస్తే అన్న ఏం పేరు పేరు శ్రీరామ్ రెడ్డి శ్రీరామ్ రెడ్డి ఏం చేస్తారు నేను డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తా డ్రైవింగ్ చేస్తా వ్యవసాయం వ్యవసాయం చేస్తాను ఎన్ని ఎకరాలు ఉంది పొలం రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాలు ఉంది మరి క్రాప్లో ఏమైనా మాఫీ అయిందా క్రాప్లో ఇంతకుముందు అయింది ఇప్పుడు కాలేదు ఇంతకుముందు అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఒకసారి అయింది ముప్పై వేలు ముప్పై వేలు ఉండే ముప్పై వేలు మాఫీ అయింది మాఫీ అయినాక మళ్ళీ తీసుకున్నావా తీసుకున్నా తీసుకున్నాక మళ్ళీ ఇప్పుడు మాఫీ అయిందేమన్నా కాలేదు మరి గతంలో మరి రెండు వేల పద్దెనిమిది లక్షల మరి

కల్పిస్తున్నా అంటే ఇప్పుడు ఆ నాలెడ్జ్ ఉండాలి కదా ఇప్పుడు నేను చదువుకున్న చదువుకు నాకున్న మార్క్స్ కి నాకు జాబ్ రాదు అది మార్క్స్ ఉన్న వాళ్ళకి వస్తాయి జాబ్స్ దాని నువ్వు చూస్తున్నావు సమాజంలో మన చదువుకున్న టాలెంట్ ఉన్న వాళ్ళకన్నా ఉద్యోగాలు వస్తున్నాయా నోటిఫికేషన్ వేసిరు కదా ఇప్పుడు గ్రూప్ టూ అయిపోయినాయి మొన్న గ్రూప్ ఫోర్ వేసిరు కదా గ్రూప్ టూ అయినా వచ్చేసినాయి కదా కొంతమందికి మన వాళ్ళు ఉన్నారు కదా గంగాపూర్లో ఇద్దరు ముగ్గురికి వచ్చినాయి జాబ్స్ డిపార్ట్మెంట్లో మరి గత పది సంవత్సరాలుగా మరి కేసీఆర్ పరిపాలన ఏ విధంగా ఉంది మరి ప్రజలకు అన్ని విధాలుగా న్యాయ అంటే సక్రమంగా చేస్తున్నారు ఆ పరిపాలన మాకు తెలిసిన కడిగితే మంచిగా ఉంది మా గ్రామంలో చూసుకుంటే సిసి రోడ్లు అన్నట్లు అనేది నిర్మాణాలు జరుగుతున్నాయి సీసీ రోడ్లు జరిగినాయి మసాన వాటికలు జరిగినాయి కళ్యాణలక్ష్మి వచ్చింది మిషన్ భగీరథలు అవన్నీ వచ్చింది వాటర్ వస్తున్నాయి మరి ఇప్పుడు రైతులకు చూసుకుంటే మరి కేసీఆర్ సార్ ఏం చెప్తున్నా అంటే ప్రతి ప్రతి ఎకరానికి నీళ్ళు అందిస్తున్నాం ఏ విధంగా అంటే ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు కలకృతి తీపోతల పథకం పాలమూరు రంగారెడ్డి పథకం అట్లా అవి తీసుకొచ్చి కెనాల్ కాలువల ద్వారా ప్రతి గ్రామానికి మరి పంటలకు నీళ్లు అందిస్తున్నాం అంటున్నాడు మరి మీ గ్రామానికి కాలువలు ఏమైనా వచ్చినాయా ఇంకా ప్రాజెక్టులు ఇంకా వర్క్ ఉన్నాయి కదా ఇప్పుడు కర్వేనాది ఒకటి ఉంది ఉదాహరణపూర్ది ఒకటి ఉంది ఒకటి ఉంది ఇంకా అందులో అది కాలువ కెనాల్ ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తుండచ్చు వర్ ఇప్పుడైతే రాలేదు డ్యామ్లు జరుగుతున్నాయి మరి మీ గ్రామంలో చూసుకుంటే మరి ఇల్లు లేని పేదలకు ఏమైనా బెడ్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి చేసిందా ప్రభుత్వం ఎవరికైనా ఇచ్చిందా ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ అయితే రాలేదు నా ఊర్లకి రాలేదు మరి ఆర్థిక సాంగిట్లో వేస్తున్నారు గతంలో ముఖ్యమంత్రి గారు మరి ఐదు లక్షలు ఖాళీగా ఉంటే వేస్తున్నారు మరి ఇప్పుడు మూడు లక్షలు చేస్తా ఉంటారు అదన్నా వేస్తారు ఆడపిల్లి కళ్యాణ లక్ష్మి వచ్చింది మా ఊళ్ళో ఒక ఇరవై మందికి వచ్చింటారు మరి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మరి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చూసుకుంటే మరి ధరణి అనేది కొత్త వెబ్సైట్ తీసుకొచ్చింది కేసీఆర్ సార్ మరి ధరణి వల్ల ఏమైనా అవినీతి ఆగిందా మరి బుక్ అబ్జాలు భూదందాలు ఆగుతున్నాయా ధరని తీసుకోవడం బుక్ అయితే నేను ధరణిలో ఉంది అంటే ధరణి అనే సైట్ మంచిదేనా పేద ప్రజలకు కానీ రైతులకు గానీ న్యాయబద్ధంగానే రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయా అంటే కొద్దిగా చదువుకోలేదు చదువుకుంటే దాని గురించి గురించి తెలిస్తే ధరలు ఏమైనా చూసుకోవచ్చు ఇప్పుడు సామాన్య ప్రజలు ఏంటంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి చూసుకోవడానికి రాదు కదా ఏమున్నా భూమి ఎంత ఉంది ఎన్ని ఎకరాలు ఉంది ఎంతవరకు ల్యాండ్ మార్కింగ్ ఉందని చూసుకోడానికి రాదు చదువుకున్న వాళ్ళకైతే చూసుకోవచ్చు అంటే పదేళ్ళ పరిపాలన చూసుకుంటే బీఆర్ఎస్ పరిపాలన ఏ విధంగా ఉంది మంచనే ఉందా ఏ విధంగా ఉంది మాకైతే ఉందా మరి బీఆర్ఎస్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే కదా అప్పుడు అప్పుడు అప్పటికి చూసుకుంటే అప్పుడు ఇప్పటికి చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన అప్పుడు ఎట్ల ఎట్లుండే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఉన్నప్పుడు నాకు ఓటకుండే నాకు ఓటే బీఆర్ఎస్ఏ ఉన్నది బీఆర్ఎస్ కి ఓటేసిన బీఆర్ఎస్ మంచిదని మరి ఇప్పుడు ఆరు నెలల్లో మళ్ళీ ఎలక్షన్ జరుగుతున్నాయి మరి మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలవాలనుకుంటారా కొత్త ప్రభుత్వం రావాలనుకుంటారా యూ